హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఆయనే నా మేకప్ ఆర్టిస్ట్. సో ఏం చేస్తారు ఇవాళ? ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ రెండు. చేపల పులుసు, చేపల ఫ్రై చేసుకుంటున్నాము. చేపల ఫ్రై కి కావాల్సిన పేస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ కలిపి పెట్టున్నాను. దీంట్లో ఏమేమి చేశానంటే సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, లైమ్, నిమ్మకాయ సరిపోతుంది. సో అవన్నీ మిక్స్ చేసి ఇలా పేస్ట్ లా పెట్టుకోవాలి. సో ఇది పూసుకునే ముందు మనం ఫిష్ చేపల్ కి కొంచెం ఇట్లా గార్లు పెట్టాలన్నమాట. సో మసాలా లోపలికి వెళ్ళడానికి జస్ట్ ఇలా కొంచెం హోల్స్ లాగా సో ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి ఎక్కుతుంది బాగా. ఇప్పుడు ఒక్కొక్క చేప తీసుకొని ఇట్లా ఈ పేస్ట్ ని దీనికి ఫుల్ గా ఇలా అప్లై చేయాలి. సో ఈరోజు మనం ఏం కర్రీ చేసుకుంటున్నాము అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను. చేపల పులుసు అండ్ అలానే చేపల ఫ్రై రెండు చేసుకుంటున్నాం అనమాట. అండ్ అది కూడా నేను కాదు, మా ఫ్రెండ్ చేస్తూ ఉంది. సో వాళ్ళది వచ్చేసి నెల్లూరే. అండ్ మనం చేస్తుంది కూడా నెల్లూరు స్టైల్ చేపల పులుసే అనమాట. సో వాళ్ళకన్నా ఇంకెవరికి బాగా తెలుసు చెప్పండి. అది కాకుండా మ్యాంగోతో కుక్ చేస్తున్నారు. నేను ఎప్పుడు మ్యాంగోతో ట్రై చేయలేదన్నమాట. సో ఈగర్లీ వెయిటింగ్. మామిడికాయలు చింతపండు రెండు వేస్తారు, అందుకనే చింతపండు తక్కువ వేసి మామిడికాయ పులుపుగా ఉంటది కదా, రెండింటిని మ్యాచ్ చేసి చూడాలి పులుపు. ఒకసారి పులుపు టేస్ట్ అయిపోయేవా పులుపు? ఇది లాస్ట్ ఇది ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలా రెచ్చిపోతుంది. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఫిష్ కర్రీకి ముందుగా మనం ఒక మసాలా పౌడర్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ కోసం ఒక ఒక టీ స్పూన్, 2 టీ స్పూన్స్ ధనియాలు, ఇట్లా ఒక 10 మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. నేను లెక్కేసా చేతిలో వేసుకుని, ఎందుకంటే ఎక్కువ అయితే చేయగలుగుతాను. సో మెంతులు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే చేపల పులుసు చేసేటప్పుడు మళ్ళీ వేస్తాము. ఇంత సన్నగానా టేస్ట్ అయిపోవాలి. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు, ఈ చల్లారాక మనం ఫైన్ పౌడర్ కొట్టుకోవాలి. చెప్పు చెప్తాను. ముందు ఈ స్టీల్కి నలవేసుకోవాలి. ఇది కట్ చేసేసిన తర్వాత ఈ పీల్కి నడవాలి. ఇదేంటంటే ఆనియన్ అంతా దగ్గర పట్టుకొని ఉంటుంది. సో దాని మీద మనం హాఫ్ కట్ చేస్తాం. హాఫ్ కట్ చేసిన తర్వాత ఇది చూసారంటే అన్ని అన్ని లేయర్స్ ని హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. సో మీరు ఏమైనా తీయాలనుకుంటే ఇప్పుడు ఈ పైన ఆ లేయర్ తీసేస్తారు. తీసిన తర్వాత దాని వల్లనే వచ్చేసి ఈ కార్నర్ లో ఈ సన్న సన్నగా మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో మీరు కట్ చేసుకుంటారు.
దీంట్లో ఇంకో ఇంకో రెండు లేయర్లు మూడు లేయర్లు కూడా మీకు ఎంత కావాలో అంత అంతా హోల్డ్ చేసి పెట్టుకునే ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ ఏంటంటే అవన్నీ అవి జారినట్టు జారదు అనమాట, మామూలు జారిపోతా ఉంటాయి కదా మనకి పక్కకి వెళ్ళిపోతా ఉండడం ఎంత జారిపోతా ఉంటే చిరాకు వచ్చేసి ఇంకా మనకి ఈ ఆపక నీళ్ళు వచ్చేస్తాయి ఈ జారిపోయేలా పట్టుకోవాలని ట్రై చేస్తాము. సో ఆ లాస్ట్ దాకా మనం అలాగే ఈ సైడ్ కి ఈ సైడ్ కి అక్కడ చేసుకుంటూ ఏదైనా పర్లేదు. మీకు ఏది కావాలి, పీనట్ ఆయిల్ కావాలా దీనిలోకి, అవకాడో అయితే బెటరా, ఏదైనా పర్లేదు బాగుంటుంది. పీనట్ ఆయిల్ కొంచెం పెట్టుకోవాలి. ముందుగా పాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, ఎక్కువ పడుతుంది ఆయిల్. ఓకే, ఆయన తీయట్లేదంట ఇందా నుంచి తాక పక్క నుంచి ఏదో లాగుతుంది ఏంటని అనుకున్నా. ఏం చేస్తున్నావు సత్తి? ఏం దంచుతున్నావు? మసాలా పొడి చేపల పులుసు లోకి. చేపల పులుసు లోకి మసాలా పొడి ఆల్మోస్ట్ అయిపోయింది, అయిపోయినట్టే కదా. బాగానే ఉంది, ఫైన్ పౌడర్ లానే కదా. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటాము, మెంతులు వేస్తాము. మెంతులు వేసాక, మెంతులు ఆవాలు వేసాక ఇప్పుడు ఆనియన్స్. ఓకే సత్తి, కరివేపాకు చాలా కావాలా? సో ఆనియన్స్, కరివేపాకు. కరివేపాకు కొంచెమే పడుతుంది, మరి అంత ఎక్కువ ఇక్కడైతే అందరం ఒకేసారి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సో అందుకని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూసారు కదా ఆనియన్ అది మంచి బ్రౌన్ కలర్లోకి అట్లా వచ్చేసిన తర్వాత ఆ తర్వాత టొమాటోస్ అవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మనం పులుసు అండ్ అలానే ఫ్రై రెండు చేసుకుంటున్నాం అని చెప్పి. సో ఫస్ట్ అయితే పులుసు చేసుకుంటున్నాము. ఫ్రైకి మనం ఆల్రెడీ చేప ముక్కలు అది మ్యారినేషన్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. అండ్ ఇంక ఇప్పుడు చూసారు కదా టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పేస్ట్ అది కూడా యాడ్ చేస్తుంది. ఆ తర్వాత మనం మ్యాంగో కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకుని కొంచెం టామరిన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ పడుతుంది చేపల పులుసులోకి. కారం తక్కువ తినే వాళ్ళు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎంత పులుసుకి ముక్కలు మునిగేంత వాటర్ పోసుకోవాలి, మరీ ఎక్కువ పోయకూడదు. ఇలా ఇలా వాటర్ పోసిన తర్వాత మ్యాంగోస్ కానీ మనం ఇప్పుడే వేసుకోవచ్చు. ఇది ఫిష్ ముక్క లాగా తినచ్చు అనమాట. మ్యాంగోస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మ్యాంగోస్ ఇష్టం లేని వాళ్ళు మ్యాంగోస్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు కొంచెం బాగా మరగాలి, మరిగాక చేపలు లాస్ట్ లో వేస్తాము. పులుపు అన్ని, ఉప్పు కారం పులుపు అన్ని ఇప్పుడే చూసుకోవాలి. పులుసు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పులుపు ఉప్పు కారం ఉడికిపోతే గట్టిగా కా చెప్పేది చెప్తున్నావు కదా, ఎందుకు ముందు వెయ్యొద్దు అన్నది. అసలు ఆయన చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఇవన్నీ వినపడవు కూడా అసలు. ఇది మాత్రం కట్ చేయాలి. పులుసు ఇలాగా మరుగుతున్నప్పుడు మనం మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ చూడండి. ఇప్పుడు హెడ్ చెఫ్ చూస్తారా? మరి టేస్ట్ మాత్రం చూసేవాళ్ళు ఎవరు? అంతేగా
ఇది త్వరగానే అయిపోద్ది. ఎన్ని పడతాయి పీసులు? మళ్ళీ చిట్స్ ఎవరికన్నా చిట్స్ ప్రోగ్రామ్ ఈటీవీలో చెప్తా ఉంది. అసలు ముగ్గురు అసిస్టెంట్ వాళ్ళకి అసిస్టెంట్ ఏది టెన్షన్ ముక్కలు ఇలా మునిగేంత వరకు పులుసుంటే చాలు. రసం కావాల్సిందేనా? రసం వద్దులేదు. చేపల పులుసు ఉంది కదా, రసం మళ్ళీ కొత్తిమీర కొంచెం ఎక్కువ. సో అదండి మన నెల్లూరు చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడటానికి ఎంత యమ్మీ ఉందో, తినడానికి కూడా అంత టేస్టీగా ఉండే, చాలా చాలా బాగుండే. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, రసం కూడా పెట్టుకున్నాం మేమైతే ఈరోజు. ఇంకా ఎంజాయ్ చేయటమే ఉంది. ఇండియా ప్లేట్స్ ఇట్లాంటివి ఉంటే బాగున్నా. అయ్యో మీకు మాత్రం అలా ప్లేట్ వచ్చింది కదా, ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం పులుసు చాలు చాలు, మళ్ళీ ఇంకా వేసుకుంటాను. మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా చాలు 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 నాకు పెట్టుకుంటాను కదా, ఇంకా నేను పెట్టుకుంటాను ఇక్కడే ఉంది.
సో పులుసు ఫ్రై రెండు కూడా అదిరిపోయాయండి, చాలా చాలా టేస్ట్ ఉండే. సో ఇప్పుడు ఇంకా మీరు చెప్పండి, మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే మీరు ఇంకేమైనా కొత్తవి ఏమైనా యాడ్ చేస్తారా అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నేను అడగగానే వీడియోలో పార్టిసిపేట్ చేసినందుకు కానీ, అండ్ అలానే మీ రెసిపీ మా వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకున్నందుకు కానీ. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.